సాయి సచ్చరిత్రం 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర శిరిడీ క్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలిగోవా గారి వాక్కు, విఠల దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా యోని సంభవము, శిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు, యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను. ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడునూ గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించుచున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమును పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్కా సాయి, సాంవత మాలి, రామదాసు మొదలుగా గల యోగులను, తదితరులను వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు శిరిడీ చేరిరి. పవిత్ర శిరిడీ క్షేత్రం అహమ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. శిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి శిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయిన చోవు నీమ్ గాం వచ్చును. అచ్చటికి శిరిడీ కనిపించను. కృష్ణాతీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె శిరిడీ కూడా గొప్పగా పేరు కాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడ యందు భక్తులకు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాస్, నరసోబాచీవాడి యందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారు వర్ధిల్లినట్లే, శ్రీ సాయినాథుడు శిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమునందు గాని, స్వర్గలోకమునందు గాని గల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము శ్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గాంచుడివారు, పాటలను వినిచుండేవారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె
ప్రశాంతము, వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్ధముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పిడేవారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెంటీ తోట వైపు గాని చావడి వైపు గాని పచారులు చేయిచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకో నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు అట్టివారు సాయిబాబా. సిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆనందుని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడీను వృద్ధి చేశాను. సిరిడీలోని గడ్డి రాళ్లు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగినవి. సిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బద్రీ కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. సిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండెది. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చితానంద స్వరూపులుగా నుండివారు. సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాత్, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండేరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపింపగా భక్తులు అన్ని దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండేరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఘుమాయలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము సిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గవలిబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయస్సు గల గవలిబువ అను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని సిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చేవాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేవాడు, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేశాను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లా ఏ యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందరు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామ సప్తాహము చేయమనిరి. సప్తాహము ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సరిపెదనని దాసగను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకూర్నాథు యొక్క డాకూరు పట్టణము, విఠలు యొక్క పండరీపురము,
శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అని అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను. స్నానానంతరము కాకాసాహేబు దీక్షిత ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించాను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగాను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాణిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు వాణిని దృఢముగా పట్టుకును. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను, తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటములను అమ్మువాడు 25-30 విఠోభా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకాసాహేబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహేబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకునేను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమరించి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను. భగవంతరావు సిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడు కావున వీనిని చెడుకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నటూ పెట్టలేదు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పుని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసేదను అని అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగణ స్నానం. గంగానది యమునా నది కలిగి చోటునకు ప్రయాగయ్య అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయోగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలనని మనస్సును తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు. ఇట్లు అన్నంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల పటనవేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాను. భక్తి ఆవేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రులతో నిండే అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన రూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు. సిరిడి మొట్టమొదటి ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గుర్చి గాని, జన్మము గుర్చి గాని, జన్మస్థానమును గుర్చి గాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసారులు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించేరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించేరి. కాని ఎట్టి సమాధానము కాని సమాచారము కాని పొందకుండెరి. నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున వాణాయికి కనిపించాను. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలకు కనిపించాను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా సిరిడిలో వేప చెట్టు కింద అవతరించాను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోద్దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది, ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి, ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి అందెవరికీ భయపడేవాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఆ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడుగుసాగరి. అతని రూపు
ముఖ లక్షణములు చాలా అందముగా ఉండేవి. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండేవి. ఆయన ఎవరి ఇంటికి పోకుండేను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నవాడు. పైకి చిన్న బారునవలే కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిది. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చట నుండి వచ్చినవాడని అడిగిది. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపాలను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించాను. ఆ బండను తొలగించగా కిందనొక సందు కనిపించాను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చటనొక భూగ్రహము కనిపించాను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించానని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణి నీ విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదుగావున దానిని కాపాడవలేనని చెప్పాను. వెంటనే దాని నెప్పటి వలె మూసివేశారు. అశ్వత్థ ఔదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకునుచు బాబా ప్రేమించేవాడు. మహల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదారు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించాను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిది, మెట్లు నిర్మించిది. మెట్ల దిగువన ఒక గుడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునేదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడ అయిన పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ సిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909 సంవత్సరమున కాకా సిరిడీకి పోయాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై సిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించాను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. 1, దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికాను. 2, చావడిలో సేజాహారతి ప్రారంభమయ్యాను. దీక్షితువాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును, నాగపూర్ నివాసీయకు బూటి మరొక పెద్ద రాతిమేడను నిర్మించాను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించాను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యాను. ఎలయనగా బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలుగునవి చేసేవారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అందుకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.